అన్న బాగున్నారా? అక్క బాగున్నాయా? వర్షాలు బాగా పడ్డాయా? సోమశిల నిండిందా? కండలేరుకు నీళ్లు పోతున్నాయా? నాట్లు బాగా పడి పైరు బాగుండే పరిస్థితి, వర్షాలు బాగా పడి నీళ్లు నీటి కుండల్లా రిజర్వాయర్లు ఉండే పరిస్థితి నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్రంలో మొత్తం కూడా దేవుడు ఆశీర్వదించిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇదే నెల్లూరు జిల్లాలో రైతన్నలు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు, నాన్నగారి హయాంలో అప్పట్లో ఎప్పుడో చూశాం సోమశిలలో 73 టీఎంసీల నీళ్లు ఉండడము అని. మళ్ళీ ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ చూస్తూ ఉన్నాం అదే సోమశిలలో ఇవాళ అంతకన్నా ఎక్కువ 75 టీఎంసీల నీళ్లు ఉండడం ఇవాళే మళ్ళీ చూస్తూ ఉన్నాము అని చెప్పి రైతన్నల నోట్ల నుంచి వచ్చిన మాట విన్నప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇదే కండలేరు ప్రాజెక్టులో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీళ్లు పోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా నిండు మనసుతో రైతుకు మంచి చేయాలన్న ప్రభుత్వం ఉంది కాబట్టే దేవుడు కూడా మన రైతుల్ని నిండు మనసుతో ఇవాళ దీవించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రైతు బిడ్డగా నెల్లూరు వచ్చాను. మన ప్రభుత్వం రైతుల్ని తన గుండెల్లో పెట్టుకుంది అని చెప్పడానికే ఇవాళ ఇక్కడి నుంచి రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు చరిత్రను కూడా మార్చే ఒక గొప్ప పథకానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. దేశ చరిత్రలోనే కాదు 29 రాష్ట్రాల చరిత్రలోనే రైతన్నలకు అత్యధికంగా సహాయం అందించే పథకాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రేపు ప్రపంచ ఆహార దినోత్సవం. రేపు ఈ ప్రపంచ ఆహార దినోత్సవం అన్నం పెట్టే రైతన్న గురించి ఆలోచన చేస్తూ ఒకరోజు ముందే రైతు భరోసా అనే కార్యక్రమానికి ప్రారంభిస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే రైతు భరోసా సొమ్ము 13 జిల్లాల్లోని రైతులు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ కావటం ప్రారంభమవుతుంది. ఈ విషయాలు ఇక్కడి నుంచి చెప్పగలుగుతా ఉన్నాను అని అంటే అది ఒక అదృష్టంగా నేను దేవుడిచ్చిన వరంగా భావిస్తా ఉన్నా. 2014 తర్వాత రాష్ట్రంలోని రైతులంతా కూడా సర్వం నష్టపోయామని విలవలలాడుతున్న పరిస్థితులు మనమంతా కూడా చూశాం. నా 3648 కిలోమీటర్లలో నా పాదయాత్రలో కూడా 13 జిల్లాల్లోని రాష్ట్ర రైతాంగం పడతా ఉన్న కష్టాన్ని గ్రామ గ్రామంలోనూ చూశాం. మన రైతులు చిరునవ్వుతో బ్యాంకులు గడప తొక్కే పరిస్థితి లేని రోజులు చూశాం. సున్నా వడ్డీ లేదు, పావులా వడ్డీ లేని రోజులు నా పాదయాత్రలో గ్రామ గ్రామాన చూశాను. బీమా ఇన్పుట్ సబ్సిడీలన్నీ కూడా అరకొరగా ఇస్తా ఉన్న రోజులు, ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఎలా ఎగరగొట్టాలి అన్న ఆరాటంతో నడుపుతా ఉన్న ప్రభుత్వాలు
నడిపిస్తా ఉన్న తీరును చూసాం. పంటలు సరిగ్గా ధరలు రాకపోతే పంటల గురించి పట్టించుకోవాలి అన్న ఆలోచన లేని రోజులు, ధరల స్థిరీకరణ అనేది లేని రోజులు చూసాం. విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి, సహాయం చేయడానికి మంచి మనసున్న ప్రభుత్వం లేని రోజులు కూడా చూసాం. విడిపిస్తానన్న బంగారాన్ని కూడా విడిపించకుండా ఆ బంగారం వేలం వేస్తా ఉన్న రోజులు కూడా నా పాదయాత్రలో గ్రామాన చూశాను, 13 జిల్లాల్లో కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తు, మరో ఎత్తున ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో వర్షాలు కూడా లేకుండా రైతులు అల్లాడుతూ ఉన్న పరిస్థితిని కూడా చూశాం. లక్షల రైతు కుటుంబాలు ఆర్థికంగా సర్వం నష్టపోయాయి. అన్నం పెట్టే రైతన్నలు అప్పులు బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రోజులు, ఇటువంటి పరిస్థితులు నా కళ్ళ ఎదుటనే కనిపించాయి. ఇక రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 50% మంది మన రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే ఉన్నవాళ్ళు. అంటే 50% రైతాంగానికి కనీసం 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే కనిపిస్తారు 50% మంది రైతాంగం. మన రాష్ట్రంలో 1 హెక్టార్ భూమి ఉన్న రైతు ఎంతమంది అని చూస్తే, అంటే 2.5 ఎకరాల పొలం ఉన్న భూమి ఉన్న రైతులు ఎంతమంది అని చూస్తే, మన రాష్ట్రంలో ఆ సంఖ్య 70% కనిపిస్తుంది. అంటే 70% మంది రైతులకు కనీసం 1 హెక్టార్ కూడా భూమి లేని పరిస్థితి, 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా భూమి లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నప్పుడు 2017 నా పాదయాత్రకు ముందు జూలై 8న నాన్నగారి జయంతి రోజున మంగళగిరిలో ఆ రోజు మన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ రోజు ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలలో 2017 జూలై 8న మంగళగిరిలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలలో నేను రైతన్నలకు ఒక మాట చెప్పా. ఆ మాటను 2017 జూలై 8న చెప్పా, నా పాదయాత్రకు మొదలు కాకముందు చెప్పిన ఆ మాట. ఆ ప్లీనరీలో ఏం చెప్పాను అన్నది ఒక్కసారి నేను ప్లే చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను, ఒక్కసారి ప్లే చేయమని కోరుతా ఉన్నాను. ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మే నెల ఎందుకు అనంటే వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. మే నెలలో ఒకేసారి ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కిందిస్తున్నాము.
ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికి వదిలేస్తాం. ఏ పంట వేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఎలా చేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు. ఆ రోజు 2017 జూలై 8న ఇచ్చిన మాట, ఆ మాట తర్వాత పాదయాత్ర. ఆ పాదయాత్ర జరుగుతూ ఉండగా రైతన్నలకు ప్రతి అడుగులోనూ భరోసా కల్పిస్తూ, కష్టకాలం పోతూ ఉంది, మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, తోడుగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా నేనున్నాను అని చెప్పిన మాటలు. ఆ పాదయాత్ర సందర్భంగా నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి చెప్పిన ఆ మాటలు రైతు భరోసాగా అధికారం లేకొచ్చిన తర్వాత 12,500 రూపాయలు రైతు భరోసాగా ప్రతి కుటుంబానికి అందిస్తాము అని ఆ రోజు చెప్పాం. అదే వాగ్దానాన్ని మరింత మెరుగులు దిద్ది మన పార్టీ కేవలం 2 పేజీలతో ప్రచురించిన మన మేనిఫెస్టోలో మొట్టమొదటి వాగ్దానంగా ప్రకటించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మన మేనిఫెస్టో 2 పేజీలతో ప్రకటించిన మేనిఫెస్టో నాకు భగవద్గీతగా భావిస్తాను, నాకు బైబిల్గా భావిస్తాను, ఆ మేనిఫెస్టో నాకు ఖురాన్గా భావిస్తాను అని చెప్పడం జరిగింది. ఇదే పథకానికి సంబంధించి ఎన్నికల కంటే ముందే మన మేనిఫెస్టోలో ఏం చెప్పాము అన్నది ఒక్కసారి చూపిస్తాను, ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే మేనిఫెస్టో మొట్టమొదటి వాగ్దానంగా చెప్పాం, రైతన్నలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి వైఎస్ఆర్ రైతు భరోసా అన్న పథకానికి శ్రీకారం చుడుతూ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు నెల్లూరులో మీ అందరి సమక్షంలో ఆ వాగ్దాన్ని, అదే చెప్పిన ఆ మాటను, ఆ వాగ్దానాన్ని చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు, రైతు సంఘాల కోరిక మేరకు ఇంకా మెరుగులు దిద్ది వ్యవసాయ మిషన్లో పెద్దల విజ్ఞప్తి మేరకు మెరుగైన మార్పులు చేసి ఈరోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల చెప్పిన దానికన్నా 8 నెలల ముందుగానే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తా ఉన్నాం. ఇక రేపటి సంవత్సరం నుంచి ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలోనే 7,500 రూపాయలు, అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోతకైనా సరే, రబీ అవసరాలకైనా సరే మరో 4,000 రూపాయలు, ధాన్యం ఇంటికి చేరే వేళ, రైతు పండుగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 ఇవ్వబోతున్నాము రేపు సంవత్సరం నుంచి అని చెప్పి కూడా ఈ పథకానికి రైతన్నల తరఫున మార్పులు తీసుకొస్తూ రైతన్నల కోరిక మేరకు, వ్యవసాయ మిషన్ పెద్దల కోరిక మేరకు అక్షరాల 12,500 రూపాయలను మార్చి చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలను 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. గతంలో చెప్పినట్టుగా 12,500 కాదు, ప్రతి ఏటా
పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో మన మేనిఫెస్టోలో 12,500 × 4 సంవత్సరాల కింద 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పాం. దాన్ని కూడా 13,500 × 5 సంవత్సరాల కింద చెప్పిన 50,000ను 67,500 రూపాయలకు పెంచి ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. చెప్పిన ప్రతి ఏడబా చెప్పిన ప్రతి మాట చెప్పిన దానికన్నా మెరుగ్గా చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డను చెప్పిన మాట మీద నిలబడతా ఉన్నందుకు మెరుగ్గా చేస్తూ ఉన్నందుకు ఆశీర్వదించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే వేదిక మీద నుంచి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలకు భూమి లేని వారు వీళ్ళంతా కాస్తో కూస్తో అగ్ర కులాలకు అగ్ర వర్గాలకు కాస్తో కూస్తో భూములుంటాయి భూములుంటాయి కాబట్టి కాస్తో కూస్తో ఊరటుంటుంది. కానీ ఆ భూములు కూడా లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అత్యధికంగా ఎక్కడుంటారు అని అంటే ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ బీసీలు ఈ మైనారిటీ వర్గాల వాళ్ళు. ఇటువంటి భూమి లేని నిరుపేదలే కౌలు రైతులైతే అటువంటి భూమి లేని నిరుపేదలకు కూడా మంచి చేయాలి అన్న ఆరాటంతో ఆ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఆ మైనారిటీ వర్గాలకు ఆ భూమి లేని ప్రతి నిరుపేదకు అండగా ఉండేందుకు వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అన్న పథకం ద్వారా వాళ్ళకు కూడా 13,500 రూపాయలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా. ఇక ఇప్పుడు ఈ సంవత్సరానికి అక్షరాల 43 లక్షల మంది రైతులను గత ప్రభుత్వం సాధికార సర్వేలో లెక్కలు గట్టి తేల్చారు. మన ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన అందరికీ కూడా ఈ పథకం వర్తింప చేయాలి అనే కృతనిశ్చయంతో గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పూర్తి సర్వే చేస్తూ దాదాపుగా 51 లక్షల మంది రైతు కుటుంబాలను వరకు కూడా పెరుగుతుంది అని చెప్పి సర్వే కార్యక్రమాల ద్వారా రుజువవుతా ఉంది. 43 లక్షల మంది గత ప్రభుత్వం సాధికార సర్వే ద్వారా తేల్చిన ఈ లెక్కలను ఎంతమంది అయితే రైతులకు అవసరమో ఎంతమంది రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనతో అక్షరాల 51 లక్ష మంది దాదాపు రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన భూమి లేని నిరుపేదలకు ఈ కౌలు రైతుల కింద నమోదైన వాళ్లకు మరో 3 లక్షల మంది వాళ్ళకు కూడా ఈ పథకం మీద ఈ పథకం కింద అమలు చేస్తా ఉన్నాం. అక్షరాల ఈ పథకం కింద 54 లక్షల మంది దాదాపుగా రైతన్నలకు కౌలు రైతులకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతూ ఉంది. మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అయితే ఈ మాసంలో 2,000 రూపాయలు మీ ప్రతి చేతిలోనూ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బటన్ నొక్కిన వెంటనే మరో 9,500 రూపాయలు మీ చేతిలోకి రాబోతా ఉంది, మీరు నిర్దేశించిన బ్యాంక్ అకౌంట్లోకి. ఇంకో 2,000 రూపాయలు రైతుల పండగ సంక్రాంతి వేళ ఇంకో 2,000 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మొత్తంగా చెప్పినది 12,500 అయినా ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పకపోయినా ఇదే సంవత్సరంలోనే చెప్పిన దానికన్నా ఎక్కువగా 12,500కు బదులు 13,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా
ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మెండుగా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి అన్నం పెట్టే ప్రతి రైతన్నకు అండగా ఉండాలి, అన్నం పెట్టే ప్రతి రైతన్నకు తోడుగా ఉండాలి. రైతన్నల తరఫున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. అధికారం లేకొచ్చిన వెంటనే రైతన్నలకు ఉచితంగా కరెంటు 9 గంటల పాటు పగటిపూటే ఇవ్వాలి అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పాం. ఖచ్చితంగా అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి అధికారులను పిలిచి అడుగులు ముందుకు వేయమని చెప్పాం. ఆ మాట చెప్పిన వెంటనే అధికారులు 60% ఫీడర్లకు ఎటువంటి ఇబ్బంది లేదు, చేసేయచ్చు మనం నిర్ణయం తీసుకుంటే, కానీ మరో 40% ఫీడర్లకు మనం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నా కూడా దాని స్థోమత, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే తప్ప చెయ్యలేము అని చెప్పి దానికోసం 1700 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అలా చెప్పిన వెంటనే ఆ 60% ఫీడర్లు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉందో వాటిలో మొత్తం 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే కరెంట్ ఇచ్చేదానికి శ్రీకారం చుట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మిగిలిపోయిన మరో 40% ఫీడర్లలో రేపు సంవత్సరం జూలై నాటికి మిగిలిపోయిన 40% ఫీడర్లకు కూడా 1700 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. రేపు జూలై మాసానికి మొత్తంగా 100% ఫీడర్లలో రైతన్నకు 9 గంటల పాటు ఉచితంగా చెప్పిన మాట ప్రకారం పగటిపూట ఇచ్చే కార్యక్రమం చేయగలిగే పరిస్థితిలోకి దేవుడు ఆశీస్సులతో మీ ముద్దు బిడ్డ ముందడుగు వేశాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. పంటల బీమా కోసం అక్షరాల 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు 2164 కోట్ల రూపాయల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే రైతన్నల దగ్గర నుంచి భారం పడకుండా రైతన్నలకు 1 రూపాయి మాత్రమే ఖర్చయ్యే విధంగా, మిగిలిందంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా అక్షరాల 2164 కోట్ల రూపాయల బీమా ప్రీమియం బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు ఉపశమనం కల్పిస్తూ 11 నెలలు మాత్రమే పంటపై హక్కు కౌలుదారులకు వచ్చే విధంగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే కౌలుదారులకు భరోసా ఇస్తూ కౌలు రైతుల చట్టం మొట్టమొదట అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. గతంలో వడ్డీ లేని రుణాలు లేవు, పావులా వడ్డీ రుణాల గురించి అసలే మాట్లాడేవాళ్ళు లేవు. అటువంటి పరిస్థితి నుంచి 100,000 లోపు పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతన్నకు గడువులోపు రుణాలు తిరిగిస్తే ఆ రుణాల మీద పూర్తిగా వడ్డీని మాఫీ చేస్తూ పూర్తిగా వడ్డీ సొమ్మును వైఎస్ఆర్ 0% వడ్డీ పథకం కింద అమలు చేస్తాము అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు సగర్వంగా ఈ వేదిక మీద నుంచి ఈ సంవత్సరంలో చేసిన నిర్ణయం గురించి చెప్పి తెలియజేస్తా ఉన్నా. గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతూ ఉన్న రైతులకు అక్షరాల 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చాం. ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ప్రతి రైతన్నకు ఏ పంటకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అన్న రైతన్నా నువ్వు ఇబ్బందులు పడద్దు, మీ బిడ్డున్నాడు ముఖ్యమంత్రిగా, మీ బిడ్డ ఆ స్థానంలో ఉన్నాడు, తోడుగా నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ భరోసానిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019 ఖరీఫ్లో
ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా రికార్డ్ స్థాయిలో 6.62 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై కూడా పంపిణీ చేశాము అని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వం గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉంది. రబీకి కావలసిన విత్తనాలను సిద్ధం చేశాం, పంపిణీ ఇవాళ జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే పక్క రాష్ట్రాలలో యూరియా కోసం, యూరియా కొరత వల్ల పక్క రాష్ట్రంలో రైతన్నలు ఎలా ఇబ్బందులు పడతా ఉన్నారో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం, పక్క రాష్ట్రాలలో ఉన్న రైతన్నలు. కానీ మన రాష్ట్రంలో మాత్రం యూరియా కొరత కూడా ఎక్కడా కూడా కనిపించకుండా అమలు చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కరువుల కారణంగా పంట పోయిన రైతన్నలకు ఆదుకోవడానికి 2,000 కోట్ల రూపాయలతో విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేశాం. ఖరీఫ్ పంటలో నష్టం కలిగితే రబీలో నష్టపరిహారం అందించేలా కార్యాచరణకు రూపొందించామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు మిల్లెట్ బోర్డును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని సగర్వంగా తెలియజేస్తూ, ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం రైతులకు 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలను కూడా ఎంతటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఆ బకాయిలను కూడా మన ప్రభుత్వమే తీర్చింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఇన్పుట్ సబ్సిడీలు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలున్నాయి. అటువంటి బకాయిలను కూడా రైతన్నల తరపున తోడుగా ఉండేందుకు, ఆ బకాయిలను కూడా తీర్చి రైతన్నలకు అండగా ఉండేందుకు మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను, ఆ కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేదానికి క్వింటాలకు 1,500 రూపాయల చొప్పున దాదాపుగా 300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి నెలలోనే సంతకాలు పెట్టి ఇచ్చారు. పామాయిల్ రైతులు అవస్థలు పడతా ఉన్నారు అని అంటే 87 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం అండగా ఉండేందుకు. పొగాకు రైతులు అవస్థలు పడతా ఉన్నారు అని అంటే వెంటనే రేట్లు పెంచేదానికోసం ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రిని అక్కడే కూర్చోబెట్టే కార్యక్రమం చేశాం. ప్రమాదవశాత్తు ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకుంటే గతంలో ఎవరూ పట్టించుకునేవాడు లేడు, కానీ ఈరోజు ఎవరైనా రైతన్న ఆత్మహత్య చేసుకుంటే వెంటనే ఆ రైతన్న దగ్గరికి కలెక్టరే వస్తా ఉన్నాడు. వచ్చి 7 లక్షల రూపాయలు ఆ రైతన్న చేతిలో పెట్టి ఆ కలెక్టర్ దగ్గర నుండి చూసుకొని పోతా ఉన్నాడు. ఇంతటి మార్పు తీసుకురాగలిగాము అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా. ఆక్వా రైతులకైతే రూపాయి నర్రకే కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల అక్షరాల 770 కోట్ల రూపాయల మేరకు ఆక్వా రైతులకు మేలు జరిగిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఆవులు గేదెలు కూడా ఇంతకు ముందు పట్టించుకునేవాడు లేడు, మనుషులు చనిపోతేనే పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు ఆవులు గేదెల గురించి పట్టించుకునే నాథుడు ఇంతకు ముందు ఎప్పుడూ లేడు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవులు గేదెలు కూడా మరణించినట్లయితే వాటికి కూడా 15,000 నుంచి 30,000 రూపాయలకు వరకు నష్టపరిహారాన్ని, గొర్రెలు మేకలు మరణించినట్టయితే వాటికి కూడా 6,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే పశు నష్ట పరిహారానికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ పథకానికి కూడా నాంది పలికామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ను కూడా రద్దు చేయగలిగాము అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉండగా ఎప్పుడూ ఒక్క మాట చెప్పేవాడని, ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నా. అభివృద్ధి అని అంటే జీడిపి లెక్కలు మాత్రమే కాదు, అభివృద్ధి అని అంటే రైతు కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుండడాన్ని అభివృద్ధి కింద నీ బిడ్డ భావిస్తాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.
రైతు ఆనందంగానే ఉంటేనే రాష్ట్రం అభివృద్ధిలో ప్రయాణిస్తున్నట్లు, రైతు భరోసా ఉంటేనే రాష్ట్రానికి కూడా భరోసా ఉన్నట్టు అని నిన్నటి కన్నా ఈరోజు మన పరిస్థితులు మెరుగ్గా ఉంటేనే మనం అభివృద్ధి చెందినట్టు అని ఇంతకుముందు ఎప్పుడు నాన్నగారిని చూసి స్ఫూర్తి తెచ్చుకొని నేను ఎప్పుడు అనేవాడిని. ఇవాళ ప్రతి విషయంలోనూ కూడా ఇదే చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మార్పులు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో రైతన్నల దగ్గరికే నేరుగా మీ గ్రామానికే, మీ గ్రామం పక్కనే గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక షాపు, ఆ షాపులో నాణ్యతతో కూడిన విత్తనాలు, నాణ్యతతో కూడిన ఎరువులు, నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఏ ఒక్క రైతు కూడా కల్తీ విత్తనాలు కానీ, కల్తీ ఎరువులు కానీ, కల్తీ పెస్టిసైడ్స్ కానీ తీసుకొని నష్టపోయే పరిస్థితి ఏ రైతన్నకు కూడా రాకూడదు అన్న ఉద్దేశంతో ఏకంగా మీ గ్రామం దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం. తీసుకొచ్చి గవర్నమెంటే స్టాంప్ వేసి మీ గ్రామంలోనే గ్రామ సెక్రటరీ పక్కనే ఒక షాప్ పెట్టి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పెస్టిసైడ్స్, నాణ్యమైన ఫర్టిలైజర్స్ నేరుగా మీ దగ్గరికి అందించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టబోతా ఉన్నాము. ఇదే సంవత్సరంలోనే జరగబోతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే నీ ప్రతి నియోజకవర్గంలోనూ మ్యాపింగ్ చేయించబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలోనూ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు, ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో పూర్తిగా మ్యాపింగ్ చేసి కట్టించే కార్యక్రమానికి ఈ 5 సంవత్సరాలలో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నా. ప్రతి 2-3 నియోజకవర్గాలు ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఎటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొని రావాలనో కూడా అధ్యయనం చేసి వాటికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచే చెప్తా ఉన్నా. ఇక జలయజ్ఞం గురించి నేను చెప్పాల్సిన పనుల, గత ప్రభుత్వం జలయజ్ఞం అంటే అది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దోచుకునే పరిస్థితిలోకి తీసుకొని పోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా కనపడే విధంగా పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ప్రొసీజర్ తీసుకొచ్చాం. పారదర్శకంగా ప్రతి ప్రాజెక్టులోనూ కూడా ప్రభుత్వ డబ్బులు ఎలా మిగిలించాలి అని చెప్పి ఆరాటంతో ఆ ప్రతి ప్రాజెక్టులోనూ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, పెండింగ్లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి సక్రమంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే నెల్లూరు జిల్లా, ఇదే సింహపూరి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నేరడి ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాలు నాకే ఇచ్చారు, మన పార్టీకే ఇచ్చారు. ఉన్న 2 ఎంపీ స్థానాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. ఇంత గుండెల్లో పెట్టుకుని ఆదరించారు, ఆప్యాయత చూపించారు ఇక్కడి ప్రజలు. ఇక్కడి ప్రజలకు నేను ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేనని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మీ రుణం తీర్చుకునేదానికి కాస్త కూస్తూ ఒక్కడుగు ముందుకు వేయాలి అన్న ఆరాటంతో మీ జిల్లా వాడిని ఇక్కడి నుంచే ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడి నుంచే తీసుకొచ్చి పెట్టాను అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. మీ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. హెచ్ఎల్సీ కానవైతేనేమి, హెచ్ఎల్సీ కాలువల పనులైతేనేమి, సోమశిల హైలెవెల్ కెనాల్ పనులైతేనేమి, అల్తూరు పాండ్ రిజర్వాయర్ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయితేనేమి, పెన్నా డెల్టా ఆధునీకరణ అయితేనేమి, సంగం బ్యారేజు పెన్నా బ్యారేజు పనులైతేనేమి, ఈ ఒకటే కాకుండా ఇంతకుముందు మన గోవర్ధనన్న మీ ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఈ కండలేరు హై లెవెల్ కెనాల్ అయితేనేమి, సౌత్ ఫీడర్ కెనాల్ అయితేనేమి, కానుపూర్ కెనాల్ సిస్టమ్ అయితేనేమి, రీస్టోరేషన్ ఆఫ్ సర్వేపల్లి రిజర్వాయర్ పనులైతేనేమి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈడగి పుడిపర్తిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అయితేనేమి, తిక్కవరపుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయితేనేమి, నల్లబాలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి,
ఇవన్నీ కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈ జిల్లా నుంచి మీ ఈ జిల్లా నుంచి ఇక్కడి నాయకుడిని ఇరిగేషన్ మంత్రిగా చేశాను అని అంటే దానికి కారణం పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే చేశాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరి హృదయాలలో నాకు నా కుటుంబానికి చోటిచ్చారు, మీ బిడ్డగా ఆదరించారు, మీ బిడ్డగా దీవించారు. మీ అందరి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మీ బిడ్డ మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చేతులు జోడించి వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక చివరగా ఈరోజు దాదాపుగా 40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద సొమ్మును అందించడం జరిగింది. ఇక మిగిలిన దాదాపుగా 54 లక్షల మందిలో దాదాపుగా 40 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఈరోజు ఇక్కడ నుంచి రైతు భరోసా సొమ్మును ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 14 లక్షల మంది రైతులకు కూడా దాదాపుగా 14 లక్షల మంది రైతులకు కూడా ప్రతి వారం బుధవారం నాడున అర్హత ఉన్న ప్రతి రైతు అకౌంటు అప్డేట్ చేస్తూ రైతు భరోసా సొమ్మును చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక నెల, ఈరోజు 15 అక్టోబర్ ఇంకొక నెల అంటే 15 తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని ఎవరైనా మిగిలిపోయి ఉంటే గ్రామ సెక్రటేరియట్ల దగ్గర కానీ, ఎంఆర్ఓ కేంద్రాల దగ్గర కానీ, లేకపోయినా కలెక్టర్ కార్యాలయాలైనా కూడా, లేకపోయినా ఆన్లైన్లో అయినా కూడా, ఆన్లైన్లో కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ మరో 2 రోజుల్లోనే ఈ వెబ్సైట్ను కూడా లాంచ్ చేస్తాం. ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఎవరికైతే మనం ఇస్తున్నామో ఈ రైతు భరోసా కింద అర్హతలు ఏమిటి అన్న డీటెయిల్స్తో సహా ఈ లిస్టులన్నీ కూడా మీ గ్రామ సెక్రటేరియట్లను మీ ముందరే ఉంచుతా ఉన్నాం. గ్రామ సెక్రటేరియట్లో ఈ లిస్టు మీకు కనిపిస్తుంది, అర్హతలు ఏమిటి అనేది కూడా మీ అందరికీ కూడా కనిపించే విధంగా పెడతారు. ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా ఇవే లిస్టును మీ అందరికీ కూడా కనిపించే విధంగా ఆ లిస్టును ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా పెడతారు. ఎవరైనా మిగిలిపోయి ఉంటే నమోదు చేసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రటేరియట్లను కూడా పూర్తిగా ఉపయోగపెట్టుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 15 నవంబర్ వరకు అంటే రేపు నెల 15వ తేదీ వరకు ప్రతి బుధవారము కొత్త అర్హులకు పేమెంటు అప్డేట్ అయ్యే కొద్దీ ఇస్తూ పోతా ఉంటాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నా తపన, నా తాపత్రయం ప్రతి రైతన్నకు మంచి జరగాలని, అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలని, ఏ ఒక్కరికి కూడా మిస్ కాకూడదు అన్నదే నా తపన, తాపత్రయం. కాబట్టి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, మీ లిస్టులు చూసుకోండి. ఎవరికైనా ఎక్కడైనా రాకపోయిందంటే ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సెక్రటేరియట్లో లిస్టు పెడతా ఉన్నాము, లిస్టు డిస్ప్లే చేస్తాము, ఆ లిస్టు చూసుకోండి. అర్హతలేమిటి అని చెప్పి మీరంతకు మీరే తెలిసి చూసుకోండి, అక్కడే అవి కూడా పెడతారు. ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. రేపు బుధవారానికి నేరుగా మీ అకౌంట్లోకే డబ్బు వచ్చి పడుతుంది అని చెప్పి మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని రేపు నెల 15వ తారీఖు దాకా కొనసాగుతుంది అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు భరోసానిస్తూ ఈ రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులకు, మీ అందరి దీవెనలకు, మీ బిడ్డ ఎప్పుడూ రుణపడి ఉంటాడు అని, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా అధికారం చేయడం కోసం రాలేదు, మీ బిడ్డ మీకు సేవ చేసేందుకు వచ్చాడు అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని కోరుతూ మీ ఆప్యాయతలకు,
రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ నెల 13వ తారీఖు వరకు నమోదైనటువంటి దాదాపు 39 లక్షల మంది రైతు కుటుంబాలకి 3,700 కోట్ల పైచిలుకు నిధుల్ని వారి హస్తాలతో ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటి నుంచి ఒక 2-3 గంటల లోపల ఈ 39 లక్షల మంది రైతు ఖాతాల్లోకి కూడా ఈ నిధులన్నీ కూడా వెళ్లబోతున్నాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలిసిచేయనట్టుగా ఎవరైతే రైతులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల నమోదు కాలేకపోయారో వారందరికీ కూడా రాబోయే 4 వారాల్లో అంటే 15వ తారీఖు నవంబర్ కల్లా జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులు, అలాగే విఆర్ఓలు, గ్రామ వ్యవసాయ అధికారులు అందరూ కూడా మీకు సహాయంగా ఉండి వారి ఆధార్ కానీ లేదంటే ప్రజా సాధికార సర్వే కానీ చేయించి ప్రతి వారం ఈ సాంకేతిక కారణాల వల్ల మిస్ అయిన ప్రతి అర్హుడైన రైతుకి కూడా అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారు ఇచ్చిన ఆదేశాల మేరకి వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమన్వయంగా పనిచేస్తూ మొత్తం వారు ఇచ్చినటువంటి 54 లక్షల కుటుంబాలకి కూడా ఈ ఆర్థిక సాయం అందేటట్టుగా ప్రయత్నిస్తామని చెప్పి మరి మీ అందరికీ, రైతన్నలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం మొదలుపెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. సంతోషం. మన ముఖ్యమంత్రి వర్యుల గారికి నాగలి పట్టిన రైతులాగా చక్కగా మన జిల్లా తరపున అలంకరించి అభినందనలు తెలియజేశారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గం రైతాంగం పక్షాన శాసనసభ్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతాంగం పక్షాన ఒక జ్ఞాపిక, వైఎస్ఆర్ రైతు భరోసా జ్ఞాపికని, వెంటి జ్ఞాపికని, అద్భుతమైన జ్ఞాపికని అందిస్తున్నారు. ఒకసారి మీ అందరి యొక్క కరకాల ధ్వనులతో మన జిల్లాకు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు జ్ఞాపికని అందిస్తున్నారు. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు మన పెద్దలు, రైతు సంఘం నాయకులు. అలా పశు వర్తక నష్టం గురించి చెక్కును కూడా సీఎం గారు అందిస్తున్నారు. కొణిదల భారతి గారికి పశు వర్తక శాఖ తరపున నష్టపరిహారాన్ని చెక్కు రూపంలో అందిస్తున్నారు. ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొన సాగుతూ రావే.
వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై డిఆర్డిఏ పిడి గారు. అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై రాష్ట్రములో అడుగున పడి అనగా నీలకు ఆశాదీపకుడై వివిధ రకాల కష్టాలను పాదయాత్ర సమయంలో తమను స్వయంగా చూసి చలించి నేను ఉన్నాను నేను విన్నాను అని వ్యవసాయాన్ని పండగ చేయాలనే దృఢ సంకల్పంతో వారికి రైతు భరోసా హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుటకు నేడు నెల్లూరు జిల్లాను వేదిక చేసుకుని రైతులకు రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అత్యంత మహారథులైన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సురిచరణ్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కురసాల చన్నబాబు గారికి, మన జిల్లా మంత్రివర్యులైనటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కోల్పోయిన శ్రీ అనిల్ కుమార్ గారికి మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, అలాగే టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, నెల్లూపూర్ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ పల్లి దుర్గాప్రసాద్ గారికి, మన రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ స్థానిక సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారికి, కావలి శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, సుళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీ కిలివేటి సంజయయ్య గారికి.